అస్మత్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజన్ మహా. ఈ వీడియో వీక్షిస్తున్న భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుజదాసి నమస్సు మాంజులతో. ప్రస్తుతం మనం సేవించుకోబోయే దివ్యక్షేత్రం 108 దివ్యక్షేత్రాలలో 44వ క్షేత్రమైన తిరుప్పుళ్ళాణి దివ్యక్షేత్రం అండి. దర్పశయనం అని కూడా పిలుస్తారు. ఇక్కడ పెరుమాళ్ళు దర్పశయనంగా వేయించేసి మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆది జగన్నాథ పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. ఇక్కడ మూలవర్లు, మూలవర్ల యొక్క తిరునామం ఆది జగన్నాథ పెరుమాళ్. అలాగే ఉత్సవర్లు కళ్యాణ జగన్నాథన్. ఇక తాయార్లు మూలవర్లు కళ్యాణవల్లి నాచియార్, ఉత్సవర్లు పద్మాసని తాయార్లు. ఇక్కడ పుష్కరిణి మీకు జూమ్ చేసి చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ మొత్తం 7 పుష్కరిణిలుగా చెప్తారు. హేమతీర్థం, చక్రతీర్థం, అగస్త్యతీర్థం, హంసతీర్థం, వరుణతీర్థం, అరుణతీర్థం, రామతీర్థం అని 7 పుష్కరిణిలు చెప్తారు. అలాగే ఇక్కడ విమానం మనకి కళ్యాణ విమానంగా చెప్తారు. లోపల ఉంటుందండి, ఇక్కడి నుంచి మనకు కనిపించదు. మనం ఏ దివ్యక్షేత్రం సేవించుకోవాలన్నా ముఖ్యంగా 5 విషయాలు మనం తెలుసుకోవాలని చెప్తారు. అక్కడ ఉండేటువంటి మూలవర్లు, అక్కడ ఉండేటువంటి విమానము, పుష్కరిణి, స్థలవృక్షము, అలాగే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏ పెరుమాళ్ళు ఆ పెరుమాళ్ళని ఏ ఆళ్వార్లు మంగళాశాసనం చేశారనేది. ఇక్కడ పెరుమాళ్ళను తిరుమంగయ్య ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు 21 పాసురాలతో అద్భుతంగా. అలా ఆది జగన్నాథ పెరుమాళ్ళని మనం సేవించుకోబోతున్నాం. పుష్కరిణి చూసాం, అలాగే గోపురం కూడా చూసాం. రండి లోపలికి వెళుతూ మరిన్ని విషయాలు సేవించుకుందాం. ఇదిగోండి మనం లోపలికి ప్రవేశించబోతూ ఉన్నాము. మండపంలోకి, గుడిలోకి ప్రవేశించే ముందు, ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ విధంగా మండపంతో ఉంది అద్భుతంగా. ఇక్కడ క్షేత్రాన్ని దర్పశయనం అని పిలుస్తారు. అయితే ఇక్కడ వారు మాత్రమే దీన్ని తిరుపుళ్ళాణి అని పిలుస్తాం, మనం మాత్రమే. ఎందుచేతనంటే పుల్లారణ్య మహర్షికి స్వామి ప్రత్యక్షమైన కారణంగా ఇది పుల్లారణ్య క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. కాలక్రమంలో దీన్ని తిరుపుళ్ళాణిగా వ్యవహరిస్తూ ఉన్నారు వ్యావహారిక భాషలో. ఇక్కడ ఒక పురాణ ఐతిహ్యం చెప్తారండి. ఏమంటే పూర్వం ఇక్కడ అంతా కూడా క్షేత్రం ఒకప్పుడు ఎలా ఉండేదంటే దర్భగడ్డితో నిండిపోయి ఉండేది. ఒక అరణ్యాన్ని తలపిస్తున్నట్లుగా ఇటువంటి దర్భగడ్డితో నిండి ఉన్నటువంటి ఈ అద్భుతమైన క్షేత్రానికి మహాత్మ్యాన్ని తెలుసుకొని ఇక్కడ 3 తపస్సు చేయాలని వచ్చారు. వారు ఎవరెవరు అంటే పల్లవుడు, కన్నవుడు, కాలవుడు అనే 3 ఋషులు తపస్సుకు అనువైన స్థానాన్ని అన్వేషిస్తూ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేశారట. వారి తపస్సుకు సంతోషించిన శ్రీమన్నారాయణుడు వృక్షరూపంలో ఇక్కడ వారి ముందు ప్రత్యక్షమయ్యారు. అయితే మునులు ఆ వృక్షరూపంలో ఉన్న స్వామిని చూసి సంతోషించారు. కానీ ఆ వృక్షరూపంలో ఉన్న శ్రీమన్నారాయణని చూసి వాళ్ళు సంతోషించారు, కానీ నిజరూప దర్శనాన్ని కూడా అనుగ్రహించమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆది జగన్నాథుడిగా తన యొక్క మూల రూపాన్ని దర్శింపజేశారు. మునులు ఆనందంతో స్వామిని కీర్తించారు, అలాగే ప్రార్థించారు. ఇక్కడ అదే రూపంతో భక్తులను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేశారు. అలాగే ఇక్కడ ఇంకొక ఐతిహ్యం ఏం చెప్తారంటే మాలి, సుమాలి అని 2 రాక్షసులు మునులను అనేక విధాలుగా బాధిస్తూ ఉంటే వారంతా కూడా వెళ్ళి స్వామిని ప్రార్థన చేయగా స్వామి శ్రీమన్నారాయణుడు తన యొక్క సుదర్శన ఆళ్వాన్ని పంపించారట. మాలి సుమాలిని వధించినటువంటి సుదర్శన ఆళ్వాన్ తన యొక్క శరీరం అంతా కూడా రక్తసిక్తమై ఉండగా ఇదిగో ఇప్పుడు మీకు ఇందాక చూపించినటువంటి పుష్కరిణిలో తీర్థమాడి ఆ యొక్క రక్తాన్నంతటినీ కూడా శుభ్రం చేసుకున్నారని చెప్తారు. ఆ విధంగా ఇక్కడ పుష్కరిణి పరమ పవిత్రమైంది. స్వయంగా సుదర్శన ఆళ్వానే ఇక్కడ తిరుమంజనం చేసుకున్నారు కనుక. అలాగే ఈ పుష్కరిణిలో కనుక తీర్థమాడితే సకల పాపాలు నశిస్తాయని కూడా చెప్తారు. మనకి ఇక్కడ క్షేత్రం చూసినట్లయితే సువిశాలంగా ఎన్నో స్తంభాలతోటి అద్భుతమైన శిల్పకళా సంపదతోటి అలరారుతూ ఉన్నదండి. ఇక్కడ ఇంకొక ఐతిహ్యం ఏంటంటే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయటానికి ముందుగా ఋష్యశృంగుని వద్ద మంత్రోపదేశం పొందింది కూడా ఇక్కడే అని చెప్తారు. ఆ విధంగా పుత్రకామేష్టి యాగం చేసి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను పొందారు దశరథ మహారాజు. అలాగే ఇక్కడే విభీషణ ఆళ్వాను దేవగణాలతో పత్ని సహితుడైన వరుణునితో కలిసి వరుణుడు కూడా ఇక్కడే శరణాగతి చేశాడు, విభీషణుడు ఇక్కడే శరణాగతి చేశారని చెప్తారు. అలాగే రావణుని మీద యుద్ధానికి బయలుదేరి సముద్ర తీరాన్ని చేరినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ సముద్రుని ప్రసన్నం చేసుకోవటం కోసం విభీషణుని మాటలతో ఇక్కడ రామచంద్రమూర్తి దర్పలు పరుచుకొని తూర్పు దిక్కున తలపెట్టి శయనించినటువంటి స్థలం ఇది. అందుకే దర్పశయనం అని ఈ క్షేత్రానికి పేరు. అయితే సముద్రుడు ఎంతకీ ప్రసన్నం కాకపోయేసరికి
సముద్రుడు ఎంతకీ ప్రసన్నం కాకపోయేసరికి రామచంద్రుల వారికి కోపం వచ్చిందట. లక్ష్మణస్వామిని పిలిచి ధనుసు తీసుకురమ్మనమని చెప్పారు. లక్ష్మణస్వామి గ్రహించుకొని అన్న కోపాన్ని చిన్నదైనటువంటి ఒక బాణాన్ని తీసుకొచ్చి ఇచ్చారట అంబుని. అయితే రామచంద్రమూర్తి అన్నారు, ఏంటి చిన్నది తీసుకొచ్చో పెద్దది తీసుకురా అంటూ కోపంతో అనేటప్పటికీ, అప్పటికి సముద్రుడికి శరణాగతి చేసిన పలకనటువంటి సముద్రుడు ఎప్పుడైతే రామబాణం ఎక్కుపెట్టాడో వెంటనే గజగజలాడిపోతూ గజగజ వణుకుతూ సముద్రుడు తన యొక్క తప్పుకి క్షమించమని ప్రార్థన చేస్తూ రామచంద్రమూర్తికి త్రోవ ఇచ్చారట రామసేతు నిర్మాణార్థమై. అయితే మనందరికీ తెలిసిందే, రామబాణం ఒకసారి ఎక్కువ పెట్టిన తర్వాత బలి కోరే తీరుతుంది. అందుచేత ఇక్కడ రామచంద్రమూర్తి ఎక్కువ పెట్టినటువంటి బాణం సముద్రుణ్ణి తప్పించి ఆ ఎక్కువ పెట్టిన బాణం బలి కోరే తీరుతుంది కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి మరుకాంతారంలో ఉన్న రాక్షసులను సంహరించడం కోసం రామచంద్రమూర్తి దాన్ని ప్రయోగించారు. ఆ విధంగా ఇక్కడ సముద్రుడికి శరణాగతి చేసినటువంటి ప్రదేశం, అలాగే విభీషణుడు శరణాగతి చేసినటువంటి ప్రదేశం, అలాగే వరుణుడు పత్నీ సమేతంగా శరణాగతి చేసిన ప్రదేశం, రామచంద్రమూర్తి దర్పల మీద శయనించినటువంటి ప్రదేశం కాబట్టి దీనికి దర్పశయనమని పేరు. ఇన్ని విశేషాలతో కూడి ఉన్న ఈ తిరుప్పుళ్ళాని దివ్యక్షేత్రం మనం సేవించుకోబోతున్నాం. అలాగే ఈ క్షేత్రంలో ఇంకా అనేక ఇతర సన్నిధులు కూడా ఉన్నాయి. సంతాన గోపాలస్వామి సన్నిధి చాలా విశేషంగా చెప్తారండి. ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత, కింద తాబేలు, దానిమీద 8 ఏనుగులు, దానిమీద అనంతాళ్వాను, ఆ పైన మన కృష్ణయ్య బాలకృష్ణుడుగా శయన తిరుక్కోలంలో అనుగ్రహిస్తూ ఉంటారు భక్తులని సంతాన గోపాలకృష్ణుడుగా. ఇక్కడ ఎవరైతే నాగప్రతిష్ఠ చేస్తారో వారికి సంతాన లేమితోటి ఇక్కడ ప్రతిష్ఠ చేసేటువంటి వారికి సంతానం ప్రాప్తిస్తుంది అంటూ ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ పెరుమాళ్ళకి పాయసాన్ని నివేదన చేస్తారు ఉదయం 10-11 గంటల సమయంలో. మన యతిరాజ రాజవల్లి గోష్ఠి ఎంత అద్భుతమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుతున్నారంటే ఇప్పుడు కాసేపట్లో స్వామివారికి నివేదన చేయబోతున్నారు. అలాగే ఆ ప్రసాదాన్ని తర్వాత ఇక్కడే వితరణ చేసేస్తారు భక్తులందరికీ కూడా. ఈ పాయసం కూడా విశేషం, పెరుమాళ్ళకి నివేదన చేసిన పాయసం ఇక్కడ తప్పకుండా స్వీకరించాలని చెప్తారు. ఇంకా ఎన్నో విశేషాలండి, వెళుతూ మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా తాయారు సన్నిధికి జగన్నాథస్వామి వేయించేస్తారు. వారు ఇరువురికి కూడా ఉదయం తిరుమంజనం, సాయంకాలం డోలోత్సవం జరుగుతుంది. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సేతువును దర్శిస్తే సకల దోషాలు నశించిపోతాయని చెప్తారు. అనేక రకాలైనటువంటి ఉత్సవాలతోటి అద్భుతంగా ఉంటుంది ఈ క్షేత్రం. దగ్గరలోనే రామేశ్వరం, ధనుష్కోటి కూడా ఉన్నాయండి. ఈ సన్నిధిలోనే ఇతర సన్నిధులు కూడా మనకి, మన చక్రవర్తి తిరుమగనార్ సన్నిధి, సంతాన గోపాలన్ సన్నిధి, పట్టాభిషేక రామన్ సన్నిధి, ఆండాళ్ తాయారు, శ్రీదేవి తాయారులకి తనికోయలు విన్నాయి. అలాగే నాగరాజు, భూదేవి, యోగ నరసింహన్ సన్నిధులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక అలాగే లోపలికి వెళుతూ సేవించుకుందాం. ఇప్పుడు మనం తిరువన్నాళి ప్రదక్షిణంలో ఉన్నామండి. గర్భగుడి చుట్టూరా ఉండేటువంటి ప్రదక్షిణకే తిరువన్నాళి ప్రదక్షిణం అని పేరు. ఇక్కడ గోడల మీద 108 దివ్యదేశాల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళని తిరుచిత్రాల రూపంలో చిత్రీకరించారు. లక్ష్మీ నరసింహస్వామి వేయించేసుకున్నారు ఒకవైపున దివ్యంగా. ఇక మిగతాది కూడా సేవించుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంది అడియాన్. శ్రీమతే రామానుజన్ మహా, అద్భుతంగా స్వామి దర్శన భాగ్యం లభించిందండి. నింద్ర తిరుక్కోలంలో ఉన్నారని అంటున్నారు స్వామి ఆది జగన్నాథుడు, మూలవరులు, ఉత్సవరులు, కళ్యాణ జగన్నాథుడు, శ్రీదేవి, భూదేవి సమేతంగా వేయించేసి ఉన్నారు గర్భగుడిలో. అలాగే అక్కడే మనకి సంతాన గోపాలకృష్ణుడు కూడా దర్శనమిస్తున్నాడు అద్భుతంగా. చిన్ని కూర్మము, దానిమీద ఆదిశేషుడు, ఆ పైన మన కృష్ణయ్య పవళించి ఉన్నాడు. పిల్లలు లేనటువంటి వారు చిన్న ఉయ్యాల తొట్టెలో కృష్ణయ్య వేయించేపు చేసుకున్నట్టుగా ఇక్కడ బయటే అమ్ముతూ ఉన్నారండి. అవి తీసుకొచ్చి ఇక్కడ పెరుమాళ్ళకి సమర్పించి అవి తీసుకొచ్చి ఇక్కడ వృక్షానికి కట్టితే సంతాన ప్రాప్తి లభిస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే గరుడాళ్వార్లు వీతిరథ తిరుక్కోలంలో కూర్చొని మనకి అంజలి ముద్రలో కనిపిస్తున్నారు. అలాగే గర్భగుడి తిరువన్నాళి ప్రదక్షిణ చేసుకొని బయటకు వచ్చాక లోపల వైపునే రైట్ సైడు మనకి కుడిచేతి పక్కన విశ్వక్సేనుల వారు తనిగా లోపల సన్నిధిలో దర్శనమిస్తున్నారు. విశ్వక్సేనుల వారు ఇక్కడ విశేషంగా ద్విభుజాలతో దర్శనమిస్తున్నారు. ఎక్కడైనా చతుర్భుజాలతో వేంచేసి ఉంటారు శంఖచక్రాలతో, కానీ ఇక్కడ రెండు భుజాలతోనే మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు విశ్వక్సేనుల వారు. అలాగే ఇక్కడ ఇంకా ఇతర సన్నిధులు కూడా సేవించుకుందాం. తాయారు సన్నిధికి వెళ్లే దారిలో మనకు ఆళ్వార్ల గోష్ఠి అనుగ్రహిస్తున్నారు చూడండి. తిరుమంగయ్య ఆళ్వార్లు, నమ్మ ఆళ్వార్లు, విశేషంగా పన్నిద్ర ఆళ్వార్లు ఇక్కడ మూలవర్లుగా వేయించేస్తున్నారు. అలాగే ఉత్సవర్లుగా కూడా వేయించేసి మనల్ని అనుగ్రహిస్తున్నారు. అతి విశాలమైనటువంటి క్షేత్రం. మనకి ఇక్కడ అన్ని వాహన సేవలన్నీ కూడా ఇక్కడ మనకి దర్శనం అవుతున్నాయి. వాహనాలన్నీ కూడా ఇక్కడ వేయించేపు చేశారు.
ఈ స్తంభాలు, ఈ స్కల్ప్చరింగ్ వర్క్ చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది, అతి పురాతనమని చెప్పకనే తెలుస్తుంది. ఇక్కడ తాయార్ సన్నిధిలోనే బయట మనకి శ్రీభూ సమేత యోగ నరసింహస్వామి దర్శనమిస్తున్నారు. అలాగే మండపం చూడండి ఎంత విశేషంగా ఉందో, నాలుగు కాళ్ళ మండపం. ఉత్సవాలప్పుడు తాయార్లను వేయించేపు చేస్తారు. ఇదేనండి తాయార్ల సన్నిధి. మనకి అద్భుతంగా తిరుచిత్రాల రూపంలో దశావతారాలు అలాగే అష్టలక్ష్ములు కూడా మనకి వేయించేసి దర్శనమిస్తున్నారు. మూలవర్లను మనం దర్శింప చేయకూడదనేటువంటి ఆగమ నియమాన్ని అనుసరించి చూపించటం లేదండి. ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశ్యమే ఏంటంటే అన్నీ చూపించేయటం అని కాదు, ఈ కొద్ది కొద్దిగా చూపిస్తే ఏమవుతుందంటే ఈ జనరేషన్కే కానీ అందరికీ కూడాను ఆసక్తి కలిగి ఈ దివ్యక్షేత్రాలని స్వయంగా సేవించుకోవాలనేటువంటి ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి పెరుమాళ్ళకు మంగళాశాసనం చేస్తే పెరుమాళ్ళు కూడా ఆర్థికంగా కూడా ఇక్కడ దివ్యక్షేత్రాలు కొన్ని చాలా తక్కువ స్థానాల్లో ఉన్నాయి, అటువంటి వాటన్నిటికీ కూడా ఉపయుక్తమవుతుందని ఈ వీడియోలు తీయటం జరుగుతుందండి. సంతానాన్ని కోరినటువంటి దంపతులండి ఈ విధంగా ఉయ్యాల కడుతున్నారు తొట్టి, వాళ్ళని కూడా చూపించండి. సన్నిధి ప్రదక్షిణ ప్రాకారంలో ఉన్నాము. ఇదిగోండి అశ్వత్థ వృక్షం, స్థలవృక్షం, రావి చెట్టు చాలా పెద్దది, ఎంత విశాలంగా ఉందో ఈ స్థలవృక్షం రావి చెట్టు, అది కూడా చూపించండి. ఇక్కడంతా కూడా ఇదిగోండి నాగ ప్రతిమలు ఉన్నాయి. నాగ ప్రతిష్ఠ చేస్తే సంతాన లేమితోటి బాధపడే వాళ్ళకి సంతానం ప్రాప్తిస్తుందని చెప్తారు. అలాగే ఈ చెట్టుకున్నటువంటి ఉయ్యాలన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించిన విధంగా దంపతులు తీసుకొచ్చి ఇక్కడ కట్టుకుంటారు సంతానార్థమై. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆండాళ్ళ నాచ్యార్ సన్నిధి అండి. ఈ రావి చెట్ల పక్కనే మనకి ప్రదక్షిణ ప్రాకారంలో కనిపిస్తుంది. గోమాతలు కూడా ఉన్నాయి, గో సంరక్షణ కూడా చేస్తున్నారు కోవెలులో. ఇదిగోండి సన్నిధి విమానం చూపిస్తున్నారు మీకు, విమాన దర్శనం చేసుకోండి. ఈ సన్నిధి ప్రదక్షిణ ప్రాకారంలోనే మనకి దర్పసైన రామర్ కూడా వేయించేసి ఉన్నారన్నారు, ఆ సన్నిధి కూడా సేవించుకుందాం. ఇదిగోండి సంతాన గోపాలకృష్ణుడు అద్భుతంగా వేయించేసి ఉన్నారు. కింద కూర్మావతారం, పైన ఎనిమిది ఏనుగులతో పాటు నాగపాములుగులాగా నాగప్రతిష్ఠ ఇక్కడ చేయాలని చెప్పారు కదండి, అదేవిధంగా శేషుడు కూడా వేయించేసి ఉన్నారు. ఎనిమిది ఏనుగులు, ఆ పైన ఆదిశేషుడు, ఆదిశేషుని పడగలో చతుర్భుజాలతో శంఖచక్రాలతో సంతాన గోపాల కృష్ణుడు దర్శనమిస్తున్నారు. వీరు మూలవరులు, ఉత్సవవరులేమో ఆది జగన్నాథ పెరుమాళ్ళ సన్నిధిలోనే మనకి సైనతిరుక్కోలంలో దర్శనమిచ్చారు సంతాన గోపాలకృష్ణయ్య. అద్భుతంగా దర్శనమిస్తున్నారు. పక్కనే దర్పసైన రామర్ కూడా వేయించేస్తున్నారండి. ఈ పక్కన దర్పసైన రామర్ని సేవించుకున్నామండి. అద్భుతంగా సైనతిరుక్కోలలో వేయించేస్తున్నారు రామచంద్రమూర్తి. మనకి ఎక్కడ కనిపించరు, సాధారణంగా నిలబడే కనిపిస్తారు. అలాంటి రామయ్య పడుకున్నటువంటి అలంకారంలో కిడంద తిరుక్కోలంలో దివ్యంగా దర్శనమిస్తున్నారు. ముందుగా సీతారామ లక్ష్మణ సమేత హనుమస్వామి ఉత్సవర్లుగా దర్శనమిస్తున్నారు. అలాగే స్వామి కుడి శ్రీహస్తం తల దగ్గర పెట్టుకొని రంగనాథుడి వలె వేయించేసి ఉన్నారు, ఎడమ శ్రీహస్తం భుజం కట్టి మీద పెట్టుకొని వేయించేసి ఉన్నారు శయన తిరుక్కోలంలో దర్భశయన రామర్. మనకి మూలవర్లు ఆది జగన్నాథ స్వామి ఏమో కుడి శ్రీహస్తం అభయహస్తం, అయితే ఎడమ శ్రీహస్తం ఆహ్వానం పలుకుతున్నట్లుగా మనకు వేయించేసి ఉన్నారు. దర్భశయన రామర్ చుట్టూ ప్రదక్షిణ ప్రాకారంలో మనకి ఈ విధంగా దర్శనమిస్తున్నారు తిరుచిత్రాల రూపంలో. ఆళ్వార్లు కూడా వేయించేస్తున్నారు చిత్రాల రూపంలో. సంతాన గోపాలకృష్ణ వెనక నుంచండి, వెనక ఆదిశేషుని యొక్క ఆ పడగ మీద మత్స్య రూపంలో స్వామి వేయించేసి అనుగ్రహిస్తున్నారని అనుకోవచ్చు. తిరుప్పుళ్ళాణి దివ్యక్షేత్రం అద్భుతంగా ఉందండి. రామచంద్రమూర్తికి తనిగా ఒక దివ్యక్షేత్రం అని చెప్పవచ్చు, ప్రత్యేకించి వైభవాన్ని చాటే విధంగా ఉన్నది ఈ దివ్యక్షేత్రం. ఆది జగన్నాథర్ మూలవరులు కూర్చున్నటువంటి అలంకారంలో వీత్తిరింద తిరుక్కోలంలో దర్శనమిచ్చారు. అడిగే నుల్చున్నట్లుగా కనిపించారు, అంటే అక్కడ స్వామిని అడిగితే నుల్చున్నారని చెప్పారు అర్చక స్వామి భట్టరాచార్య స్వామి. అయితే కళ్యాణ జగన్నాథర్ ఉత్సవర్లు నింద్ర తిరుక్కోలం, మూలవర్లు దర్పల మీద కూర్చున్న అలంకారంలో
వీత్తిరింద తిరుక్కోలలో దర్శనమిచ్చారు. అలాగే ఇప్పుడు మనం ఉన్నటువంటిదేమో రామచంద్రమూర్తి నిలుచున్నటువంటి అలంకారంలో సీతారామ లక్ష్మణ సమేత హనుమస్వామి మనకి గర్భగుడిలోనే దర్శనమిస్తున్నారు. హనుమస్వామి కూడా ఉత్సవాలు మూలవర్లు ఇరువురు కూడా. అలాగే దీని వెనకాల వచ్చి మళ్ళీ మనకి దర్పల మీద శయనించినటువంటి రామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. కిడంద తిరుక్కోలం ఆ విధంగా తిరుప్పుళ్ళాణి ఒకే ఒక దివ్యక్షేత్రం అండి. తమిళనాడు మొత్తం మీద 44వ దివ్యక్షేత్రంగా చెప్తారు ఈ క్షేత్రాన్ని. రామచంద్రమూర్తికి ప్రత్యేక వైభవాన్ని మనకు అనుగ్రహిస్తున్నట్లుగా నింద్ర ఇరింద వీత్తిరింద మూడు తిరుక్కోలాలలో అంటే కూర్చుని ఆది జగన్నాథ స్వామి, నిలబడినటువంటి రామచంద్రస్వామి, శయన అలంకారంలో ఉన్నటువంటి రామచంద్రస్వామి మూడు రూపాల్లోనూ మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఎక్కడైనా కానీ శ్రీ మహావిష్ణువు శయనించి ఉన్నట్లుగా రంగనాథుడిగా పళ్ళికొండ పెరుమాళ్ళుగా దర్శనమిస్తే, ఇక్కడ మాత్రం రామయ్య శయనించినట్లుగా మనకు దర్శనమిస్తున్నారు. దర్పల మీద కూర్చొని అనుగ్రహించి ఉన్నారు కనుక దర్ప శయనం అని అంటారు. పడుకుని ఉన్నారు, కూర్చొని ఉన్నారు రామచంద్రమూర్తి. శ్రీమతే రామానుజన్ మహా. ఇప్పుడే మనకి ఇక్కడ ఒక వైభవం చెప్పారండి శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులు రామానుజాచార్య స్వామివారు. మనకి భగవద్ రామానుజాచార్యుల వారు వేయించేసుకున్న కాలంలో ఈ తిరుప్పుళ్ళాణి దివ్యక్షేత్రంలో ఒకసారి శ్రీమద్ రామాయణ కాలక్షేపం అనుగ్రహిస్తూ ఉన్నారట. అయితే అనేకమైన శిష్య సంపద కదా వారికి, అందులో పిళ్ళై ఉరంగావెల్లి దాసరు ఒకరు. ఒకసారి శ్రీమద్ రామాయణాన్ని అనుగ్రహిస్తూ ఉండగా విభీషణ శరణాగతి ఘట్టం వచ్చిందట. విభీషణుడు పరిత్యక్త మయాలంక అంటూ విభీషణ అల్వాను పరిత్యక్త మయాలంక అంటూ దారాపుత్రులను అలాగే సోదరుడైన రావణాసురుణ్ణి లంకను సర్వస్వాన్ని కూడా త్యజించి రామచంద్రమూర్తికి అంతరిక్షగత శ్రీమాన్ అంటూ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సముద్రం మీదుగా తన కూడా తనకు తోడుగా వచ్చేటువంటి ఒక నలుగురిని, తన యొక్క అభిమతాన్ని పాటించేటువంటి నలుగురిని మంత్రుల్ని తీసుకొని వచ్చారట. అలా వచ్చినప్పుడు విభీషణుడు శరణాగతి చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వానరాలు మిగిలిన వాళ్ళందరూ కూడా, అతడు దుష్టుల యొక్క గోష్ఠిలో అటువంటి వాడు కదా, అంటే రావణాసురుడు యొక్క సోదరుడు కాబట్టి అతనికి శరణాగతి ఇవ్వడానికి కుదరదు, అతడిని మేము సంహరిస్తామంటూ వానరాలన్నీ కూడా అత్యుత్సాహంతో ఎగబడుతున్నాయట. అప్పుడు ఇదంతా వింటూ ఉన్నటువంటి పిల్లై ఉరంగావిలదాసర్ అప్పటి వరకు కూడా ప్రతిరోజు కాలక్షేపం వింటూ ఉన్నారట ఎంబ్రమానాల దగ్గర. ఆ రోజున విభీషణుడంతటి వాడికే శరణాగతి చేస్తున్నా కూడా రామచంద్రమూర్తి శరణు ఇవ్వనివ్వకుండా వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు, ఇక మనబోటి వాళ్ళకి ఏం శరణు లభిస్తుంది అని చెప్పి కొంత నిరుత్సాహంతో ఇక నుంచి వినకూడదు కాలక్షేపం అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నారట పిల్ల వివరంగా వెళ్ళిదాసరు. వెళ్ళిపోదాం అనుకుంటే ధనుర్దాసు అని వీరికే ఇంకొక పేరండి. అయితే వెంటనే ఎంబెరమానార్లను వారు పిలిచి ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు అంటే, అప్పుడు తన మనసులో ఉన్న సందేహాన్ని వెలిగొచ్చారట. ఈ ధనుర్దాసు లేదా పిళ్ళై ఉరంగా వెళ్ళిదాసరు అని పిలువబడేటువంటి వారు. వీరు అడిగినటువంటి ప్రశ్నకు అప్పుడు రామానుజుల వారు సమాధానం చెప్పారట. ఎందుకు ఇవ్వలేదు, తర్వాత ఘట్టంలో విభీషణ శరణాగతి మీరు పూర్తిగా వినకుండా ఈ నిశ్చయానికి వస్తే ఎలాగా, తప్పకుండా వారికి శరణు కృప చేస్తారు, అలాగే నీకు వస్తుంది నాకు వస్తుంది నా మీద నమ్మకం లేదా అని చెప్పి అడిగారట ఎంబెరమానార్లు. అప్పుడు పిళ్ళై ఉరంగా వెళ్ళిదాసరు గారికి నమ్మకం కుదిరిదట. అంత మాత్రమేనా ఉభయ విభూతి నాయకులైనటువంటి మన ఉడయవర్లు దాసుడికి మోక్షాన్ని అనుగ్రహిస్తే తప్పక నిన్ను కూడా తీసుకొని వెళతాను అని చెప్పి మన ధనుర్దాసుకి అభయాన్నిచ్చారట. అది మన ఉడయవర్ల యొక్క కృప, నిర్హేతుక కృప, ఆచార్యుల వారి యొక్క వైభవాన్ని కూడా ఈ తిరుప్పుళ్ళాణి దివ్యక్షేత్రంలో స్మరించుకునేటువంటి భాగ్యం లభించింది. మరి ఒక దివ్యదేశంతో మిమ్మల్ని కలుస్తుంది. అడిగిన రామానుజదాసు.